నా పేరు టీజీ సురేష్ అలియాస్ బుల్లట్ సురేష్. నేను ప్రస్తుతం ఆర్ కృష్ణ గారి ఆర్గనైజేషన్లో ఏపీ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. నాకు జగనన్న అనౌన్స్ చేసిన బీసీ డిక్లరేషన్ కానీ, మళ్ళీ నవరత్నాలు కానీ, మళ్ళీ బీసీ సప్లాన్కి సంవత్సరానికి 75 వేల కోట్లు అనౌన్స్ చేశారు. ఇదంతా మాకు చాలా నచ్చింది. కాబట్టి పైగా ఇన్ని రోజులు మేము తెలుగుదేశం ఉన్నా కూడా మమ్మల్ని ఎదగనీయలే, ఎందుకంటే మేము బీసీ కాబట్టి. ఇదంతా ఆలోచించి మేమందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని జగనన్న పార్టీలో వచ్చి చేరడం జరిగింది. జగనన్న కూడా మమ్మల్ని సంతోషంగా ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్, నేను మాపాచి మోహన్, తెలుగుదేశం పార్టీలో కూడా నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. నిన్న కూడా రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా, జెడ్పీటీసీ సభ్యుడు కూడా పనిచేయడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీలో ఒక నిరంకుశమైన పార్టీ అది. ఎందుకంటే ఒకే సామాజిక వర్గాన్ని కూడా అక్కడ విలువ ఇవ్వడం, అదేవిధంగా బీసీలకి వెన్నుముక, బీసీలే మా వెన్నుముక అని చెప్పి తెలుగుదేశం పార్టీ, ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలని నడి రోడ్లు వదిలేసి వెళ్ళింది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు బీసీలు బీసీలు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చిత్తూరు జిల్లాలో కానీ, చిత్తూరు నియోజకవర్గంలో కానీ మొత్తం కూడా ఒకే సామాజిక వర్గానికి కూడా వాళ్ళు పదవులు కట్టబెట్టడం కానీ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, అభివృద్ధి కార్యక్రమం కూడా వాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకొని మిగతా ఎస్సీలను బీసీలను మైనార్టీలంతా కూడా తుంగలో తొక్కడం జరుగుతూ ఉంది. దీని అంతా కూడా మేము ఖండించు. ఇంకా ఈ తెలుగుదేశం పార్టీలో మాకు భవిష్యత్తు లేదు, ప్రజలకు కానీ ఇట్లా బలహీన వర్గాలకు కూడా భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో ఈరోజు జగనన్న సమక్షంలో జగనన్న బీసీ సప్లాన్కి ప్రకటించడం తర్వాత మేము దానికి ఆకర్షితులై ఈరోజు జగనన్న సమక్షంలో కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరులోనే 27th డివిజన్ టీడీపీ కార్పొరేటర్ని అదేవిధంగా చూసారంటే అక్కడ చాలా చిన్న ఏజ్లో గెలిచిన అమ్మాయి నేను ఒక్కదాన్ని మాత్రమే. అప్పట్లో గొప్పలు చెప్పుకున్నారు మా టీడీపీ వాళ్ళు, ఏమని చిన్న ఏజ్లో గెలిచింది ఈ పాప అని చెప్పి చెప్పుకున్నారు. నేను కూడా చాలా సంతోషపడ్డాను. వాళ్ళు నాకు అన్నింటిలోనూ ప్రయారిటీ ఇస్తారు, చదువుకు తగినట్టుగా బీటెక్ ఎల్ఎల్బి చేశాను, చదువుకు తగినట్టుగా వాల్యూ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఒక కులం అనేది ఒకటి ఉంటుందని నాకు తెలుసుకోలేకపోయాను. చదువులోను, ఫ్రెండ్షిప్లోను, విద్యార్థుల్లోనూ అసలు నాకు ఆ ఎప్పుడు వేరియేషన్ తెలియలేదు. కులం అనే దానికి వ్యత్యాసం నాకు తెలియలేదు. ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చినానో కులం అనే దాని యొక్క విలువ తెలిసింది. అక్కడ మొత్తం ఒక సామాజిక వర్గానికి మాత్రం విలువ ఇవ్వడం, మిగతా వాళ్ళని పక్కకు తీసి పెట్టేయడం చాలా బాధాకరం అనిపించింది. అప్పుడు తెలుసుకున్నాను నేను దాని విలువ ఏంటో. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే మా జేఎంసీఆర్ గారిని ఎమ్మెల్యే చేయడం, మా పూర్తి మద్దతు ఆయనకి ఇస్తామని, అదేవిధంగా చిత్తూరు డెవలప్మెంట్ కోసం మా జగనన్న ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చినందువల్లే మేము ఇంత దూరం వచ్చి వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తామని ముందొచ్చాము. నేను ఫస్ట్ వాడు చిత్తూరులో, ఫస్ట్ వాడు కార్పొరేటర్ని ఆర్జీ శ్రీకాంత్. నేను సీకే బాబారి పైన గెలిచడం జరిగింది. నాకు పూర్తిగా కూడా ఇండివిజువల్ సపోర్ట్తో నేను ముందుకు పోయాను. ఎందుకంటే ఒక సామాజిక వర్గాన్ని మూడుగా విభజించి పరిపాలించే ఒకే సామాజిక వర్గాన్ని అన్నీ కూడా, ఎందుకంటే 3 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తే ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన జనాలకు నమ్మకం లేకుండా పోయిందేమంటే, ఈరోజు పసుపు కుంకుమ పెట్టారు, అన్ని కార్యక్రమాలు పెట్టారు, అది ఎంతవరకు ఇవ్వలేడు అనేది కూడా పూర్తిగా తెలుసు. ఎందుకంటే జగన్ ఇస్తే మడమ తిప్పని మాట, జగన్ ఇస్తాడని ఆలోచన చేసి మేమందరూ కూడా పార్టీకి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు పార్టీ ఎట్లా ఏ విధంగా ఉందంటే ఊరిక బూటకుమారిగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ రాష్ట్రంలోనే తొలి విజయం శ్రీకాంత్తోనే స్టార్ట్ అయ్యింది, శ్రీకాంత్తోనే తుడిచిపెట్టుకొని పోతుంది అనేసి మళ్ళా జగనన్నకు అందరూ కూడా పట్టం కడతారని నేను అందరిని ఆశిస్తూ ఈరోజు జంగాలపల్లి శ్రీనివాసుల్ని ఆ రోజు పార్టీకి వాడుకొని ఆయన ఒక జిల్లా ప్రెసిడెంట్గా పెట్టి మళ్ళా అతనికి టికెట్ ఇవ్వకుండా అన్నీ చేసి ఈరోజు జగనన్న పూర్తి హామీ ఇచ్చారు. ఈరోజు జేఎంసీ గారికి ఎంతోమంది ఇబ్బంది ఇదైనా ఒక జేఎంసీ అంటే జగన్ మాట ఇచ్చా అంటే మాటే. నేను ఎందుకంటే ఆయన అన్ని ప్రోగ్రాములు చూస్తూ వస్తాడను, అతను ఏ విధంగా చేస్తూ ఉన్నాడు, అతను మాట ఏమి, అతను తీరేమనేది. అంతేగాని డబ్బులకు టికెట్ల ఇదనేది కాదు గొప్పతనము. పార్టీ కష్టపడేవాడికి ఏ పార్టీలో న్యాయం చేస్తే తప్పకుండా కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరికీ కోరుకునేది ఏమంటే రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మన అందరూ మునిగిపోయినట్టు. కానీ ఈరోజు మేము చిత్తూరు పట్టణం నుంచి ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే
జగన్ అన్న అంటే ప్రాణం, జగన్ అన్న అంటే ప్రాణం. నాది గుడిపాల మండలం, నేను ఒక ఎస్సీ, నేను 3 సార్లు సర్పంచ్ అయినా, ఇప్పుడు ఎంపీటీసీ మండల వైస్ ప్రెసిడెంట్గా అయినా, ఒకే ఒకటి నచ్చుతుంది, అన్న రాజశేఖర్ రెడ్డి అన్న అంటే ప్రాణం, వారీసుడు జగన్ అంటే దానికంటే ప్రాణం. ఎందుకంటే ఒక్క రూపాయికి సూది వేసిన వ్యక్తి, బీదవాళ్ళకి ఏమి కష్టమని తెలిసిన వ్యక్తి. కావున మా జేఎంస్ అన్న, జలదాత 25 ఇయర్స్, 25 సంవత్సరాలుగా మా చిత్తూరు పట్టణంలో నీళ్లు వదిలి చాలా ఎక్కువగా, చిన్న ఒక గుడి ఉందంటే ఆ గుడికి ఒక సిమెంట్ మూట ఉంటుంది, చాలా కష్టపడిన వ్యక్తి. ఈసారి గెలిపించి జగన్ అన్న దగ్గర తీస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఒక సంచలనాత్మకమైన శుభదినం అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న చేస్తున్న పథకాలు, ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఆకర్షితులై మన చిత్తూరు పట్టణంలో బుల్లెట్ సురేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, టౌన్ తెలుగుదేశం పార్టీ నుంచి కార్పొరేటర్లు అయితేనేమి, టౌన్ పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ ఎక్స్ చైర్మన్లు, ఎంపీటీసీలు గుడిపాల మండలం నుంచి 2 ఎంపీటీసీలు, వీళ్ళందరూ చిత్తూరు నుంచి చాలామంది పార్టీ అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు చేరడం చాలా శుభదినం. మేము ఒకటే చెప్తున్నాం, చిత్తూరు జిల్లాలో మన తమిళలు ఎక్కువగా ఉన్నారు, వాళ్లకు వాడుకొని ఓట్ బ్యాంక్గా తీసుకొని, బీసీలని ఓట్ బ్యాంక్గా తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళని, వాళ్ళకి న్యాయం చేయడం లేదు. ఒక సామాజిక వర్గమే బెనిఫిట్ పొందుతూ ఉంది. అవన్నీ నచ్చక ఈరోజు ఆ వర్గం మొత్తం అందరూ కూడా చిత్తూరు కార్పొరేషన్లో దాదాపు 37 మంది కార్పొరేటర్లు కలిసి ఉంటే కూడా దాదాపు ఈరోజు 10 మంది కార్పొరేటర్లు కూడా ఇక్కడ చేరడం, 2 ఎంపీటీసీలు చేరడం, ఒక తెలుగుదేశం టౌన్ అధ్యక్షుడు చేరడం చాలా శుభదినం అనేసి కూడా తెలియజేస్తూ, వీరందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ